నమస్కారం గురుజీ. జన్మని తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి ఆచరిస్తూ చెప్పు తల్లి. నేను అంటే జోగిని సంధ్య గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. సో దీన్ని బట్టి అంటే అక్క ఏమంటున్నారు అంటే 5 సంవత్సరాల ముందు ఆమె ఒక అంటే మగవాడి లాగా వచ్చింది, తర్వాత ఆడవారిలా మారిపోయింది, ఇప్పుడు నేను మహిళని అని చెప్పుకుంటుంది అని చెప్పారు. నార్మల్గా మీతో నేను మాట్లాడినప్పుడు ఇట్లా ఒక్కసారిగా ట్రాన్స్జెండర్ గా మనం అఘోరిలో అయినము అంటే చేంజ్ అయ్యే అవకాశం లేదని మీ మాటల్లోనే విన్నాను. మరి దీన్ని బట్టి మీరు అవును, నేను ఒకటి జంటగా ఉన్నప్పుడు అఘోరాలోకి వెళ్ళిపోవచ్చు, జంటగా ఉండి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత అఘోర దీక్షకి సున్న ఉపయోగం ఉండదు. కానీ ట్రాన్స్జెండర్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉంటే అఘోర దీక్ష తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అఘోరాకి మించిన టాపిక్కే లేదా? ఒకడు మగాడంటాడు, ఒకడు ఆడదంటారు, ఇంకోళ్ళు ఏమో అఘోరా అంటారు, ఇంకోళ్ళు అఘోరి అంటారు. ఆవిడ అఘోరా అయితే ఏంటి, అఘోరి అయితే ఏంటి, అడుక్కు తింటే ఏంటి, కార్లలో తిరిగితే ఏంటి, సెల్ ఫోన్లు వాడితే ఏంటి, అసలు ముత్యాలమ్మ గుడి పగల కొట్టిన వాడిని ఏం చేశారు? అది ఎవరన్నా ఒకళ్ళు అడుగుతున్నారా? ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా కేదార్నాథ్ నుంచి అఘోర ప్రళయం సృష్టిస్తుంది, ఆవిడ కూర్చున్న ప్లేస్ లో గుంట కూడా రావలేదు, ఆవిడ ఇంకా ప్రళయమే సృష్టిస్తుంది. తెలిసి తెలియని మాటలు, తెలిసి తెలియని వ్యవహారాలు. ఏదో బట్టలు ఇప్పేసుకున్నంత మాత్రాన అఘోరీలు కాదమ్మా. కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి గాడు, బూడిది పూసుకున్న ప్రతి ఒక్కళ్ళు అఘోరాలు కాదు. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు బయలుదేరతారు. సంజయ్ గారు అఘోరి అయిపోతారు, నేను అయిపోతా, నువ్వు అయిపోతావు. ఇదే కావాల్సింది మనకి. అసలు మనం ఎట్టు వెళ్తున్నాం? నేను వస్తున్నాను, ప్రళయాలు సృష్టిస్తాను, అఘోర మాట్లాడాల్సిన మాటలు మాటలేనా ఇవి? చిన్నపిల్లల దగ్గరగా అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ అన్నదానాలు చేస్తూ గుడ్డలు ఊడ తీసుకొని పిల్లలకి ఏం చెప్తున్నావు? నువ్వు ఏం సమాధానం ఇస్తున్నావు? ఇంకా నువ్వు ధర్మాన్ని ఏం కాపాడుతావు? ఇంట్లో తల్లిదండ్రులను చూడలేదా వాడివి నువ్వు? నీకు ధర్మం కావాలా? ఉజ్జయినిలో ఇప్పుడు కొత్త నాటకం, ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కోవటం, వాళ్ళకి నమస్కారం పెట్టడం. ఈవిడ విచిత్రం ఏంటంటే, అఘోరాల పరువు తీస్తోంది, అఘోరీల పరువు తీస్తోంది, ట్రాన్స్జెండర్ల పరువు తీస్తోంది, మహిళల పరువు తీస్తోంది, పైగా శివుడి మీద కొట్టేసి నేను పీరియడ్స్ అవుతా అంటుంది. చెప్పిడిచి కొట్టండి అంట వాళ్ళని, మామూలుగా కొట్టకూడదు. కడుపు గన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? అసలు వీళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే, కావాలని నెత్తి మీద ఇంకా ఎక్కువ కర్మని పెట్టుకుంటోంది. చితాభస్మం పుట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఎవడో చవంది, అది ఎలా చచ్చాడో తెలియదు. యాక్సిడెంట్ గా చచ్చాడా, మామూలుగా చచ్చాడా, కోరికలు తేలిక చచ్చాడా? ఆ చితాభస్మాన్ని పూసుకుంటున్నావు శరీరానికి, వాడి కర్మ నువ్వు పూసుకుంటున్నట్టే. చితాభస్మానికి కూడా ఒక మంత్రం ఉంటుంది, తపాలాలన్నీ పెట్టుకొని తిరుగుతున్నావు, వాడి కర్మ నీ నిద్ర పెట్టుకున్నట్టే. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆవిడ మెంటల్ ఎక్కి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అంటే ప్రభుత్వాన్ని సైతం రేవంత్ రెడ్డిని, మోదీ గారిని అందరినీ తీసేస్తారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుంది, పిఎం మోడీని ప్రశ్నిస్తుంది. ఏమిటసలు ఈవిడ మంత్రి ఈవిని తీసుకొచ్చి లోపలేసి నాలుగు పీకితే ఎవరిని ప్రశ్నించకుండా ఈవిడ దామని ఈవిడ కూర్చుంటుంది. లేదా అని సంజయ్ గారిని కోరే రిక్వెస్ట్ ఏంటంటే, ఆవిడ గనక హైదరాబాద్ లో అడుగు పెడితే ముందర తన్ని బట్టలు వేసుకొని తర్వాత నువ్వు అఘోరీగా ఉంటావు, అఘోరాగా ఉంటావు, ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపిస్తావు, లేదు ఆ ధర్మాన్ని నెత్తినెట్టుకుంటావు, అది నీ ఇష్టం. బట్టలు లేకుండా తిరగడం ఏంట మా దరిద్రం అసలు? అయితే గురువు గారు, ఒక నిమిషం మనం మాట్లాడుకున్న విషయం వస్తే మాత్రం, ఒక అఘోరి నాగసాధు అని అంటే నిన్న మనం ఇద్దరం మాట్లాడుకున్నాం ఇప్పుడు 2 మినిట్స్. అయితే ఇప్పుడు ఆమెను అఘోరి అనాలా నాగసాధు అనాలా అని అంటే, మీరు అఘోరి కాదు నాగసాధు కాదు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ గురువు గారు అయితే నిజంగా ఉన్నారా కాశీలో? కాశీలో వీళ్ళ గురువు గారు ఉంటాం ఏంట మా దరిద్రం? వీళ్ళ గురువు గారు ఎందుకుంటారు? వీళ్ళ గురువు గారి పేరు విశ్వనాథ శాస్త్రి గారు.
ఆయన కేదార్నాథ్లో ఉంటాడు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, విశ్వనాథ శాస్త్రి అనేటువంటి అఘోరా కేదార్నాథ్లో లేడు. లేరు. అసలు ఆ పేరు గల వాళ్ళే లేరు. అదే అండి, నాకు అన్ని ఇవిడ నమ్మేశారు. నాగసాధువు అఘోరా రెండు దీక్షలు ఒక్కసారి తీసుకోరు. నాగసాధువులు అంటే తమాషా కాదు, నాగసాధువుల్లో ఆడవాళ్ళు కూడా నగ్నంగా బయటికి రావడానికి వీలు లేదు. ఇప్పుడు ఇలాంటి రెండు దీక్షలు నాగసాధువులను ఏమనగలుగుతామండి? ఇలాంటి నాగసాధువు అని చెప్పేసి, ఇలాంటి అఘోరా అని చెప్పేసి, మీసంటి అఘోరాలని నాగసాధువులని ఇలా పేల్ చేస్తుంది. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మా నంబర్లను కూడా ఇప్పుడు ఇలా చేస్తుంది. మన శివభక్తులను ఎవరినైనా సరే కానీ శివశక్తులు, శివపూజారులు అని చెప్పేసి మనం కొలుసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఇజ్జతి కూడా తీసేసింది. ఇలాంటి వాళ్ళ మీడియా వాళ్ళకు కూడా ఇంత అన్యూన్య పరిస్థితుల్లో చేసేసింది. ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమనగలుగుతున్నారు ఇప్పుడు? అమ్మ అమ్మ, మీడియా వాళ్ళు అంటున్నారే, మీడియా వాళ్ళు తప్పులేదా? తప్పుందండి, నేను ఒప్పుకుంటాను. ఆవిడ కారు వాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆవిడ ఐఫోన్ వాడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే ఆవిడ ఆవిడకి నాకేం తెలియదురా బాబు అంటే, మూతి దగ్గర మైకు పెట్టి నీకు పీరియడ్స్ వస్తాయా, నువ్వు అగోరావా, ఈ చెత్త క్వశ్చన్లు ఏంటి? మీరు ట్రాన్స్జెండర్ అని అడుగుతోంది మీరే, పీరియడ్స్ వస్తాయా అని అడుగుతోంది మీరే. ట్రాన్స్జెండర్ కి పీరియడ్స్ వస్తాయా? రావు కదా. రావండి అలాంటప్పుడు రావండి. ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు? ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు? అంటే ఫస్ట్ టైం ఆడవాళ్ళు అని తెలిసిన తర్వాత అడిగారండి, ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత, అక్క మీరు ట్రాన్స్జెండరే కదా, మీరు ఎందుకు ఇట్లా విమర్శలు సృష్టించుకుంటున్నారని చెప్పేసి అడిగారండి. అయితే నేను, మీరేదనుకుంటే అది, మీరు ఆడోళ్ళు అనుకుంటే ఆడోళ్ళు అనుకోండి, మొగోళ్ళు అనుకుంటే మొగోళ్ళు అనుకోండి, ఓ ట్రాన్స్జెండర్ అనుకుంటే నేను అది అనుకొని, నా లింగాన్ని మాత్రం నేను అర్పించాను. మొన్న రివీల్ చేసింది ఆమె, ఒక లింగాన్ని మాత్రం శివునికి అర్పణ చేశానని చెప్పేసి. లింగాన్ని ఎవరైనా శివునికి అర్పణ చేసుకుంటారంటే ఒక మాట ఇస్తే. అమ్మ మీకు ఒకటి చెప్పనా అమ్మ, ఇక్కడ దగ్గరలో మాకు రాయపూర్ అని ఒక ఊరు ఉంది, అఘోరి మాట మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. అవునండి, అలాగే చెప్పండి. బీహార్ లో నాకు తెలిసిన 40-35 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి, అంతకు ముందు నుంచి సంగతి, అంతకు ముందు నాకు తెలియదు, ఆయన ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తన నాలుకని కట్ చేసుకొని ఇప్పటికీ కూడా ఆహారం ఏమీ తీసుకోకుండా మౌనంగా శివుడి జపం చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, టెస్ట్ చేశారు, ఆహారం ఏమి తీసుకోరు ఆయన. అలాగే మధ్యప్రదేశ్ లో ఒక సాధువు నర్మదా నది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా అన్నం ఏమి తింటో ఏమి తిండో, ఒక్క నర్మదా నది నీళ్లు మాత్రమే తాగి జీవిస్తూ ఉన్నారు. ఆయన్ని కూడా డాక్టర్లు టెస్ట్ చేశారు. వాళ్ళకి లేని పవర్ వీడికి ఉంది. ముళ్ళ మీద పడుకుని సాధన చేసే వాళ్ళు ఉన్నారు, కటిక ముళ్ళ మీద గుచ్చుకుంటే ఇంతలో దిగిపోయే ముళ్ళ మీద పడుకొని సాధన చేసే సాధువులు ఉన్నారు. వీడు ఒక విధవ అన్నారా, విధవ. వీడి వెనకాల ఏముందో ముందర కనిపెట్టాలి. అసలు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ మోడీ గారిని కానీ క్వశ్చన్ చేసి అధికారం వీడికి ఎవరు ఇచ్చారు? భారతదేశం నుంచి పంపిస్తా అంటుంది ఎవరిని? మోదీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. హైదరాబాద్ లో అడుగు పెట్ట, హైదరాబాద్ లో అడుగు పెట్టమనండి సార్, వీళ్ళు పంపిస్తారు. ఏదో మాట్లాడేస్తే ఎలాగ అసలు ట్రాన్స్జెండర్ల పరువు తీస్తున్నారు. నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఎక్కడన్నా తిరుగు, ఎక్కడన్నా సావు, బట్టలు కట్టుకొని తిరుగు. ఒక సమాజంలోకి వస్తున్నప్పుడు నువ్వు లేని ఆచారాలు పెట్టి ఎంతమందిని మోసం చేస్తావు? నన్ను తాకి, నన్ను తాకగల శక్తి ఉందా? అర్ధరాత్రి 12 ఇంటికి వస్తావా? నేను వస్తా. 3 ఇంటికైనా వస్తా, రమ్మంటే పద ఎక్కడికి రమ్మంటావు? నేను రెడీ. నువ్వు ఏం శక్తి చూపిస్తావో చూపించు. నాకు శక్తి అక్కర్లా, నీ శక్తి కూడా నాకు అక్కర్లా. కాలే శవాన్ని తిని చూపించు చాలు నువ్వు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? శవం తింటాం గాని, చితి బూడిద పూసుకోవటం గాని, కపాలాలు మెళ్ళో వేసుకోవటం గాని, అన్ని కపాలాలు కాట్లో పెట్టుకోవటం గాని, ఈవిడ ఎంత కర్మ నెత్తిని పెట్టుకుంటుందో ఈవిడికి తెలియట్లా. దీని పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఈవిడికి తెలియట్లా.
దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళకి ఏదో శక్తులు ఉన్నాయనుకోకండి, ఏ శక్తులు ఉండదు. ధర్మాన్ని కాపాడేదా, నిజంగా నువ్వు ధర్మాన్ని కాపాడేది వాడివైతే అక్కడ సహాయపడ్డాను ఇక్కడ సహాయపడ్డాను అన్నారు కదా. దీన స్థితిలో ఉన్న తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వలేకపోయావు, బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? దీన వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వలేకపోయావు, బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? నా రెండో క్వశ్చన్, నేను తల్లిదండ్రుల మీద కూర్చుని చనిపోతే శవం మీద కూర్చొని ఏదో పూజ చేసుకొని ఇంత ముక్క తీసుకుని తింటా అంది. వాడసలు శ్రీనివాసేనా? మగ పుట్టిగా పుట్టాడు వాడు. తల్లిదండ్రులు చావాలనా వీడు చూస్తోంది? అంటే వాడు ఎప్పుడు చచ్చిపోతే ఇప్పుడు రెడీ రెడీగా ఉన్నాడు తినటానికి వెళ్ళి. తల్లిదండ్రులని గౌరవించలేని వెధవన్నర వెధవా, నువ్వు ధర్మాన్ని కాపాడతావా? తల్లిదండ్రులని చూడలేని వాడు నువ్వు ధర్మాన్ని కాపాడతావా? తల్లి తండ్రి గురువు దైవం ఎప్పుడో చివరిలో వచ్చాడు దేవుడు. దేవుడు చివరిలో వచ్చాడు, మొదటి ఉంది ఎవరు? తల్లిదండ్రులు. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా విధవది, ఏమనుకోవద్దు సంజయ్ గారు, వాడిని విధవంటున్నందుకు మీరు మీ కమ్యూనిటీ బాధపడుతుందేమో, వాళ్ళని కూడా క్షమించమని అడుగుతా నేను. వాడిని అసలు ట్రాన్స్జెండర్ అంటాం కూడా నాకు ఇష్టం లేదు, పరువు తీసి వదిలిపెడుతున్నాడు. మొన్న ఒక వీడియో చూశాను నేను, తల్లిదండ్రులు కంఠం వరకేనంట, ఆ తర్వాత వాళ్ళకి సంబంధం లేదుట. వాళ్ళే లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు రా గాడిది కొడక? వాళ్ళే లేకపోతే వీడెక్కడి నుంచి వచ్చాడు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, అగోరాను ఎవడో నాకు అనవసరం, వాడు ఎవడనేది సిగ్గు శరణ ఏమన్నా ఉంటే నువ్వు ధర్మాన్ని ఉద్ధరిస్తావో ఏం చేస్తావో నన్ను సంబంధంలా, బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరుగు, లేకపోతే హైదరాబాద్ లో తిరగబాక. ఇప్పుడు ఈ అఘోర అయినా సరే కానీ, నాగసాధువు అయినా సరే కానీ మొత్తం బట్టలు ఇప్పేసి తిరుగుతారా? లేదమ్మా తిరుగురు. ఇప్పుడు మన అఘోరి నాగసాధువులుగా ఆడ నాగసాధువులు కూడా బట్టలు విప్పి తిరగరు. అలాంటప్పుడు ఒక అఘోరి అన్నాక నాగసాధువు అన్నాక మన దేహాల నుంచి వచ్చిన గాని ఎంటుకలు గాని ఏవి గాని రిమూవ్ చేసేదని లేదని చెప్పేసి నేను విన్నాను, నిజమా? ఏంటమ్మా ఏంటి, నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. మనం ఒక దేవుని పేరు మీద ఎట్లయితే ఉండిపోయామో ఆ రోజు నుంచి ఒక అఘోర అనేటోడు ఎంటుకలు గాని ఏవి గాని కట్ చేసుకోకుండా అట్నే దేవాంశంలో ఉండి అట్నే బతుకుతారంట కదా, అది నిజమేనా? అమ్మా ఇప్పుడు వాడు ఎన్ని ఏళ్ల నుంచి అఘోర దీక్షలో ఉన్నాడు? నాకు తెలిసిన మనకి 3 ఇయర్స్, 20 ఏళ్ళు అని చెప్తున్నాడు. అది 20 ఏళ్ళు అని చెప్తున్నా. 20 ఏళ్ళు, 20 ఏళ్ళకి ఎన్ని అట్ల కట్టాలి ఇడికి చుట్టూ? నేను ఇదే క్వశ్చన్ అడిగాను, ప్రతి ఒక్కరిని అడిగాను. ఈ రోజు సమాజం ఎంత చూసినా గాని మన ఎంటుకలు అనేది చనిపోయినాక కూడా విత్ ఇన్ కొన్ని సెకండ్స్ అనేది ఎంటుకలు మన గోర్లను పెరగడం ఆగిపోదు. అలాంటప్పుడు ఇలా ఈయన ఇన్నేళ్ల నుంచి ఉన్నప్పుడు ఆయన జడలెట్టుపోయినవి, ఇవాళ రేపు చిన్న చిన్న వాళ్ళు చిగమూగిన వాళ్ళకే జుట్టు పెరిగిపోయి వాళ్ళకి జడలు కడుతున్నాయి ఇన్నేళ్ల నుంచి. నాకొక చిన్న అనుమానం ఏంటంటే, వాడు నెత్తి మీద కుప్పు పెడతాడు, చూసావా? చూసారా అండి, అది కూడా చవరమేమో అన్నారండి ఇద్దరు ముగ్గురు, ఆ మాట కూడా అన్నారు. కానీ అది ఎందుకంటే, ఎందుకంటే అంత రౌండ్ గా అంత క్లారిటీగా రాదు కదా. అవునండి, అయితే కొన్ని రోజుల విజువల్ మనం చూసుకుంటే మాత్రం హెయిర్ అంతే ఉంది, ఇప్పటి విజువల్స్ చూసుకుంటే కూడా హెయిర్ అంతే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఆ విజువల్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అప్పుడు రుద్రాక్షలు ఇట్లా అవన్నీ వేసుకున్నాను చూసినావా, అప్పుడు ఉన్న జుట్టే ఇప్పుడు ఉంది అంటే ఇవి ఈ మధ్యలో ఫోటోలే అని చెప్పేసి నేను చెప్తున్నాను ఒక మాట. ఆ మాటకు మీరేమంటారు? ఒక కల్పితం చూపించాడు, ఏమా ఒక కల్పితం అనేది 10 మందికి చోర పూలు పెట్టడానికి ఈ ఫోటోస్ ఆఫ్ వీడియో చాలా పుట్టి సృష్టించాడు. ఫస్ట్ నుంచి కల్పితమే చేస్తున్నాడు కదా వాడు. మీడియా వాళ్ళకి అర్థం అయింది, కానీ కరెక్ట్ నటించారు. వాడు ఫస్ట్ లోనే చెప్పాడు నేను కొన్ని త్యాగం చేసుకున్నా అని, అది అర్థం చేసుకోలేరా మీడియా? సరే లిప్స్టిక్ అఘోరా గారు, అఘోరా గారా గారేంటి అసలు వాడికి? వాడు కేదార్నాథ్ నుంచి మాట్లాడుతుంటే లైవా? ఎటు పోతున్నాం మనం? ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ప్రాణమైనా సరే ఇస్తాం.
స్వచ్ఛందంగా కాపాడుతున్నాడు ధర్మాన్ని అని. వీడికి వీడికి ఏం చూసి ఇవ్వాలి? వీడికి పైగా గౌరవం అఘోరా గారు అంట. అఘోరా మాట, మీ కారు యాక్సిడెంట్ అయిందా? ఏ కారు యాక్సిడెంట్ అవ్వకూడదా? వీడికి కారు పేర్లు తెలుసు, ఐఫోన్ పేర్లు తెలుసు, సినిమా యాక్టర్ల పేరు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే ఎక్కడో చూసినట్టుంది. పైగా పైగా ఒక హిందీ హిందీ ఛానల్ లో నాకు బెంజ్ కారు ఉంది, ఫార్చ్యూనర్ ఉంది, ఇవన్నీ చెప్పాడు. అన్ని కార్ల పేర్లు తెలిసిన వాడికి రేవంత్ రెడ్డి గారి పేరు తెలియదు, పవన్ కళ్యాణ్ గారి పేరు తెలియదు, సినిమాలంటే ఏంటో తెలియదు. చెప్పిడిచి కొట్టాలి. ఆయనకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం తెలుసా? ఇంకో కొత్త నాటకం ఏంటంటే, నాకు ఒక కార్డు ఉంది, ఆ కార్డు చూపిస్తే టోల్ గేట్ కట్టక్కర్లా, పెట్రోల్ పోయేక్కర్లా. ఎవరు పోతారు పెట్రోల్? పెట్రోల్ పోయిపోతే ఉత్సవం నడిపిస్తావా? టోల్ గేట్ కట్టకుండా ఎవరు వదిలిపెడతారు? నువ్వేమన్నా ఎంపీ పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సిందే. అసలు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, వీడిని అరెస్ట్ చేసి వీడి వెనకాల ఎవరున్నారు అనేది తెలుసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి తప్పు చేసిందంతా నువ్వు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి నీకు సంబంధం ఏంటి అసలు? ఎంతసేపు అఘోరా 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 అనమాట. ముత్యాలమ్మ గురించి ఎందుకు ప్రశ్నించట్లేదమ్మా? దాని గురించి చర్చ ఎట్లా వస్తుందండి? దాని గురించి దాని గురించి చర్చ ఎందుకు పెట్టట్లేదు? అంటే పడగొట్టిన వాడు ఎక్కడున్నాడు? వాడిని ఏం చేశారు? వాడికి ఏం శిక్ష వేశారు? శిక్ష వేయకపోతే తీసుకొచ్చి గుడి దగ్గర వదిలి పెట్టండి, జనాలు వేస్తారు వాడికి శిక్ష. ఏంటమ్మా ఇది అసలు? ముందర అసలు బట్టలు వేసుకో, నువ్వు ఎక్కడికన్నా తిరుగు మాకు సంబంధంలా. నువ్వు హైదరాబాద్ లోనే జీవించాలి అనుకుంటే జీవించు, ఎవరో వద్దనరు. నీకు కార్లు ఉన్నాయా బంగళాలు ఉన్నాయో మాకు అనవసరం, ఉంటే ఉండని. ముందర బట్టలు వేసుకొని తిరుగు, బట్టలు వేసుకొని ధర్మం గురించి మాట్లాడు. బట్టలు ఇప్పి తిరగమని చెప్పిందా ధర్మం? చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు, ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు, ఏమనుకోవాలి వాళ్ళు? ఏం సందేశం ఇస్తున్నారు మీరు జనాలకి? పైగా పుట్ట ఎదవరా ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలాగా చెప్తూ ఉంటాడు. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతామన్నాడు మొన్నది కాంటో. ఈ మధ్యకాలంలో తిండ్రే ఉన్నావుగా? ఆ తిండి కూడా నువ్వు పుట్టినప్పుడు తేలేదుగా, మరి తిండి ఎందుకు తింటున్నావా? ఎదవలాచిక్కులు మాట్లాడమంటే మాట్లాడతారు, ముందర వాడిని అసలు బట్టలు వేసుకోమనండి. నేను ఇంతకు మించి అయితే నేను ఎక్కువ మాట్లాడను. దయచేసి ఇప్పటికైనా సరే ఇంతమంది పెద్దవాళ్ళు, సంజయ్ గారు వాళ్ళు కానీ, మాధురి గారు వాళ్ళు కానీ, మీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కానీ ఇంతమంది చెప్తున్నా, ఇంకొకటి మీ ట్రాన్స్జెండర్లోనే ఒక ఆవిడ, ఆవిడ చెప్పిస్తే ఏమవుతుందో, ఏమవుతుంది ఏమవుతుందమ్మా చెప్పిస్తే? నిజం చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని చెప్తున్నా, నిజమైన ట్రాన్స్జెండర్స్ చెప్పిస్తే ఏమవుతుందో వాడికి తెలియాలి ముందర. ట్రాన్స్జెండర్స్ అంటే ఒక విలువ ఉంది, వీడికి అది కూడా లేదు. ఆ విలువ మొత్తం తీసేశారు కదా గురుగారు, ఇప్పుడు తీసేశారు మీ మీ పరువు తీసేశాడు, అఘోరాల పరువు తీసేశాడు, ఆడవాళ్ల పరువు తీసేశాడు, నాగసాధుల పరువు కూడా తీసేశాడు. ఇప్పుడు మాకసలు పరువు ఉన్నా ఒకటే పోయిలా ఒకటే పెద్ద పట్టించుకోరు వాళ్ళు. అని గురుజీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ముగ్గురికి సంబంధం ఉండేలా చేశాడు కాబట్టి అసలు ఆయన ఏంటి? మీరు అంటున్నట్టుగా అఘోరి నాగసాధు, మీరు ఏదైతే అఘోరా ఉన్నారో మీకు సంబంధించిన వాడా, అంటే ఆడదానిగా నాకు సంబంధించిన వాడా, ట్రాన్స్జెండర్ గా సంధ్య గారికి సంబంధించిన వాళ్ళ అన్నదానికి క్లారిటీ లేదు. సో అట్లా కాదమ్మా, మనం ముగ్గురం ఉన్నామా ఎవరు ఉన్నాము అనేది పాయింట్ కాదు. అసలు బతకటానికి అనేక మార్గాలు ఉంటాయి, అనేక మార్గాలు. నిజంగా చెప్తున్నా, నీకు నిజంగా బతకటానికి ఇబ్బంది అయితే ఆ మాట చెప్పుకొని ట్రాన్స్జెండర్ లోకి మారితే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఆదరించరా? ఆదరిస్తారండి, నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు, నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు, నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు. అలా చూడు కావాలంటే అది కూడా నీకు అవసరం లేదు కదా, ఎందుకంటే నీవు ఐటెన్ కార్లు ఐఫోన్లు మెయింటైన్ చేసేదానివి కదా, నువ్వే ఒకళ్ళకి దానం ఇస్తున్నావు. నువ్వు ధర్మంగా ఉండు, ధర్మాన్ని కాపాడు, బట్ పద్ధతి ఇది కాదు, పద్ధతి ఇది కాదమ్మా. నగ్నంగా తిరుగుతూ ఉన్నావు అని అంటే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నగ్నంగా తిరగడానికి కారణం ఏంటి?
కెమెరాలన్నీ నీ వైపుకి రావాలని. అదొక్క కారణం తప్పితే నాకు రెండో కారణం కనపడలా. నాగసాధువులు తిరుగుతారు, నాగసాధువులు నగ్నంగా తిరగరు, ఆడవాళ్ళు అసలు అసలు తిరగరు, మగవాళ్ళు నగ్నంగా ఉంటారు, ఆడవాళ్ళు అసలు ఉండరు. పైగా నాగసాధువుల్లో చేరాను అని అన్నావు, నీకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం లేదు. కత్తి సాము, కర్ర విద్య, రకరకాల విద్యలు రావాలి దాంట్లో, ఇనికి రాదు. ఒంటికాలు మీద 45 నిమిషాలు నుంచున్నావు. ఏ యోగాభ్యాసం చేసేవాడైనా నుంచుంటాడు. యోగా యోగా యోగాసనాలకి నువ్వు నువ్వు చేసే సాధనకి సంబంధం లేదు, నువ్వు చేసే మంత్రానికి. ఇంకా నీ నువ్వు ఏముందని చూడాలి నీలో. ఇప్పుడు కొత్తగా భిక్షాటన అంట ఉజ్జయినిలో అడుక్కున్నావు, అడుక్కో బాగా. ఎవరైతే దానం చేశారో వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టమేంటి? నువ్వు ఒక అఘోరా అని చెప్పుకునేవాడివి, నీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి కానీ నువ్వు వెళ్ళి వాడి కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? ఈ కూడా ఫ్రాడు. చాలా సార్లు చెప్పే ఈ మాట, మీ ఛానల్లోనే 100 సార్లు చెప్పా. ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి, ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు వచ్చినా అందరూ ఆదరిస్తారు. ఇలా కాదు కదా కాపాడటం. నాకు లేని హోదాని తెచ్చుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు ఆవిడ చేస్తోంది అదే. నేను నాగసాధువుని, నేను అఘోరాని, నాకు బ్లాక్ మ్యాజిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేతబడులు చేస్తాను అంటేనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తి లోపలేయండి. ఈవెన్ డ్రగ్స్ తీసుకుంటాను కూడా అలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తి లోపలేయాలి. ఎందుకైలా? కార్లో అన్ని పురేలు ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయని ఎత్తి లోపలేయాలి. ఎందుకైలా అంటే 60 పురేలు కారులో ఉన్నాయంటే ఎన్ని శవాలు బావి? 60 శవాలవి, 60 శవాలవి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు 60 శవాలు? కాశీలో 90% తగల పెడతారు. అదే మాట నేను అడగాల్సింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి 60 శవాలు? కాశీలో చెల్లి ఏదైనా సరే కానీ మనం తగలబెట్టాక ఒక శరీరం అనేది ఫస్ట్ పార్ట్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే మన స్కిన్, తర్వాత తలకాయ పుర్రెనే. తలకాయ పుర్ర పట్టుమని వెళ్ళిపోతుంది, తునా తునకలా ఎత్తి. కానీ ఈమె దగ్గర ఉన్న పుర్రెలు ఒక్కొక్కటి కూడా రౌండ్ షేప్ లో ఒక మట్టిలో కింద తీసిన మన పుర్రెలు ఎలాగ ఉంటాయో పాత పెట్టిన పుర్రెలు అన్న అవే పుర్రెలు ఉన్నాయి. మన ఇందులో తిన్నా పాత పెట్టిన వాళ్ళు ఏం కూడా తింటారా అండి? వాళ్ళు ఇలాంటి బయట తిరగడం కానీ ఇలాంటి చేయడం కానీ వాళ్ళకి నిషేధం అంట. ఒక గుళ్ళల్లో రేవంత్ గారిని అడగండి, లక్ష్మి గారు రేవంత్ గారిని అడగండి. రేవంత్ గారు క్వశ్చన్ వేస్తున్నారు, అఘోరి గారు మీడియా వాళ్ళంతా ఊపుకుంటూ వెళ్తున్నాం ఆవిడ దగ్గరికి, మీరేం సమాధానం చెప్తారని. ఈవిడ చేసే చెత్త పనులకి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారిని అడగాల్సింది అవి కాదు. ముచ్చారమ్మ కేసు ఏమైంది? విగ్రహాన్ని తన్నిన వాడు ఎక్కడున్నాడు? వాడి మీద ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? అవి చెప్పమానండి. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని మీడియా ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేసినందువల్ల నష్టం పాప మీడియాకి ఏమి ఉండదు, వాడికే నష్టం ఉంటుంది. ఓ ఎత్తేశారు, తర్వాత టాప్పని పడేశారు. మీడియా ముందుకి వెళ్ళొద్దు. అసలు ఈయన గురువుని ఎవరినో లైన్లో పెట్టండి. ఆయన కనిపించను అని చెప్పారంట సార్. ఆయన అది ఉంటే కనపడటానికి నిన్నే వద్దని చెప్పిన నువ్వే వెళ్ళినావు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. విశ్వనాథ శాస్త్రి అనేటువంటి అఘోర లేరు, ఇది అబద్ధం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేదార్నాథ్లో విశ్వనాథ శాస్త్రి అనే అఘోర లేడు. మంచి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం మనలో ఉంటే నేనేంటో చూపిస్తా, ప్రళయాన్ని సృష్టిస్తా, ఇలాంటి మాటలు మనసులో నుంచి రావమ్మా. నిజంగా మంచి చెయ్యాలి అనేటువంటి సంకల్పం మనలో ఉంటే ఇలాంటి మాటలు రావు. నన్ను టచ్ చేసి చూడు. ఏంటి నువ్వేమన్నా మాఫియానా డానా? ఏంటి నువ్వు నిన్ను టచ్ చేస్తే ఏమొస్తుంది, ఏం చేయగలుగుతావు? నన్ను విమర్శించే వాళ్ళని నేను నరకం చూపిస్తా అన్నాడు కదా అమ్మ, అలా బూతులు పెడతా నేనేం చేస్తాడు చేయమను. బట్ ఏంటంటే మనకి ఆ సంస్కారం అడ్డొస్తుంది, మాట్లాడే విధానం. ఒక
ఒక పద్ధతిగా పెరిగాం. ఏ విధంగా మాట్లాడాలి? వాడు చేసే పనుల వల్ల జాలేస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. అసలు వీడు ఎవడు, వీడు వెనకాల ఎవడున్నారు? తల్లిదండ్రుల్ని అసలు నీ ఎందుకమ్మా వేస్ట్ మాటలు, తల్లిదండ్రుల్ని గౌరవించలేని వాడు వీడు అఘోర ఏమిటి?